రణజీత్ మోహన్ జిల్లా నుంచి పట్టభద్ర నియోజకవర్గం నుండి నేను ఎమ్మెల్సీ బరిలో ఉన్నాను. నేను ఉండడానికి కారణం నేను మొన్నటి వరకు డిగ్రీ కళాశాల లెక్చరర్ లైబ్రరీస్గా పనిచేసి స్వచ్ఛంద పదవి విరమణ పొందడం జరిగింది. నేను ఈ యొక్క మండల ఎన్నికల్లో పట్టభద్రులుగా రిప్రజెంటేటివ్గా వారి సమస్యల పరిష్కారం కొరకు ముందుంటానే ఆలోచనతో ఇది నా యొక్క కోరిక కాదు. నేను గతంలో ఏబీవీపీలో అనేక సమస్యలపై పోరాడాను. గత 40 సంవత్సరాలుగా ఏబీవీపీలో పనిచేశాను. అనేక ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది. విద్యార్థి సమస్యల పరిష్కారానికి అనేక ఉద్యమాల్లో నేను పాల్గొనడం జరిగింది. స్కాలర్షిప్స్ విషయంలో కావచ్చు, రీఎంబర్స్మెంట్ విషయంలో కావచ్చు, కామన్ ఫీస్ స్ట్రక్చర్ విషయంలో కావచ్చు, ఈరోజు యూనివర్సిటీ విషయాల సమస్యల పైన కావచ్చు, ఇట్లా అనేక ఉద్యమాల పైన నేను పోరాడినటువంటి యొక్క అనుభవం నాకు ఉంది. దాంతోపాటు నిరుద్యోగ సమస్య పైన కూడా మేము ఏపీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు కూడా చేయడం జరిగింది. నేను గతంలో ఏబీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా 4 పర్యాలు, రాష్ట్ర అధ్యక్షుడిగా 3 పర్యాలు ఉమ్మడి రాష్ట్రంలో నేను పనిచేయడం జరిగింది, బాధ్యత నిర్వహించడం జరిగింది. ఆ విధంగా నేను ఈ యొక్క విద్యా వ్యవస్థలో పనిచేసిన తరుణంలో అనేక సమస్యల పైన నేను ఉద్యమించడం జరిగింది. అనేక సమస్యల పైన సెమినార్స్ కాన్ఫరెన్స్ కూడా అటెండ్ చేయడం జరిగింది. దాంతోపాటు నేను ప్రభుత్వ ఉద్యోగం ఉంటూ ప్రభుత్వ ఉద్యోగ సమస్యల పైన కూడా నాకు అవగాహన కలిగింది. ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితుల్లో రాష్ట్రంలో పరిస్థితి ఏ నాయకుడైనా ప్రభుత్వానికి లొంగిపోవాల్సిన అవసరం ఉన్నట్టు వారు బిహేవ్ చేస్తున్నారు. ఈరోజు చాలామంది నాయకులు ఈరోజు ప్రభుత్వానికి ఏదో విధంగా ప్రలోభాలకు లొంగిపోతున్నారు, కానీ సమస్యల పరిష్కారానికి ఎవరు కూడా కృషి చేయడం లేదు. చాలామంది విద్యార్థులను మొదలు పెడితే ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, చాలామంది ప్రబోలాలకు లొంగి తీసుకుంటున్నారు ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి. కానీ సమస్యలు ఆ విధంగానే ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగ సమస్యల విషయాన్ని తీసుకుంటే సిబిఎస్ సంబంధం సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఏ విషయాన్ని కూడా చర్య తీసుకోవడం లేదు. ఈరోజు చాలామంది ఉద్యోగస్తులు ఉద్యోగం చేరిన తర్వాత మొన్న సిబిఎస్ రాక ఈరోజు చాలామంది విద్యార్థులు ఉద్యోగం చనిపోతే వాళ్ళకి ఏం బెనిఫిట్స్ రాలేదు. కాబట్టి సిబిఎస్ రద్దు విషయాలు ప్రభుత్వం ఏది కూడా స్పందన కనిపిస్తలేదు. బీఆర్సీ లేదు, డిఏ లేదు, కనీసం ఐఆర్ కూడా లేదు. ఇన్ని రోజుల ఇది పరిస్థితి ప్రభుత్వం ఉద్యోగస్తులు. హెల్త్ కార్డ్స్ విషయంలో కేవలం ఉద్యోగస్తులే కాదు, జర్నలిస్టుల విషయంలో కావచ్చు, హెల్త్ కార్డ్స్ విషయంలో సరైన అవగాహన ఈరోజు ప్రభుత్వం పైన లేదు. ఏదో ఇస్తున్నారు, ప్రైవేట్ ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ మీ హెల్త్ కార్డ్స్ ఉపయోగించుకోండి, కానీ కార్పొరేట్ కాలేజీలో వద్దు, కార్పొరేట్ హాస్పిటల్లో వద్దు. ఇది ఎక్కడండి? ఈరోజు జర్నలిస్టులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగస్తుల విషయంలో కావచ్చు, హెల్త్ కార్డ్స్ విషయంలో ప్రభుత్వం ఏది స్పందించడం లేదు. దాంతోపాటు ఉపాధ్యాయ సమస్యలు, అధ్యాపకుల సమస్యలు, లెక్చరర్ సమస్యల విషయాలు పైన తీసుకుంటే ఈరోజు కాంట్రాక్ట్ లెక్చర్ సిస్టమ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సిస్టమ్ ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారు, 30 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు, ఎక్కడ కూడా పర్మనెంట్ కాలేదు. పాపం చాలామంది చనిపోయారు. ఈరోజు అర్థం గోచరం, ఏజ్ పెరుగుతున్నది, రిటైర్ అయిపోతున్నారు, కానీ ఉద్యోగ భద్రత లేదు. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా గెస్ట్ లెక్చరర్స్ వస్తున్నారు. గెస్ట్ లెక్చరర్ పేరు పెట్ట ఉద్యోగాలు తీసుకుంటే ఇప్పటికీ 6 నెలలు అయింది, వారికైనా ఒక నెలకి సాలరీ కూడా రాలేదు. ఇది ప్రభుత్వం అధ్యాపకుల విషయంలో కావచ్చు, ఉద్యోగస్తుల విషయంలో కావచ్చు, ఈరోజు విద్యార్థి సమస్యల పైన ఎక్కడ చూసినా ఈరోజు రీఎంబర్స్మెంట్ రావడం లేదు, స్కాలర్షిప్ సరిగ్గా రావడం లేదు, ధరలకు అనుగుణంగా పెంచడం లేదు. ఆ టికెట్ అని అడుగుతుంటే మీకు రీఎంబర్స్మెంట్ రాలేదు, స్కాలర్షిప్ రాలేదు కాబట్టి ఆ టికెట్ ఇవ్వమంటారు. చివరి నిమిషంలో మేనేజ్మెంట్ ఇబ్బంది పెడుతుండే, మేనేజ్మెంట్ వాళ్ళకు స్కాలర్షిప్ పొందుతుంది రావడం లేదు. అట్లా పెట్టు పెట్టాడుతున్నటువంటి తల్ల ఈరోజు ఉస్మానియా ఇన్స్టిట్యూట్లో రావచ్చు,
తెలంగాణ కావచ్చు, శాతవాహన యూనివర్సిటీలో హాస్టల్స్లో చదువుకున్నటువంటి విద్యార్థులు వెళ్ళేటప్పుడు వారు టీసీ తీసుకున్నామంటే లేదు నీ మిస్ మెస్ బిల్ ఎక్కువైంది డబ్బు కట్టాలి వస్తలే టీసీ నిరుద్యోగ సమస్యల పైన తీసుకుంటే రాష్ట్రంలో ఈరోజు ఎన్ని నోటిఫికేషన్స్ ఇచ్చినాయని చెప్పేసి ఈరోజు శ్వేతపత్రం ఏమంటే ఇవాళ ప్రభుత్వం శ్వేతపత్రం ఇవ్వడానికి ఎన్ని నోటిఫికేషన్స్ ఇచ్చారు. కేవలం పెద్ద నోటిఫికేషన్ ఏమంటే పోలీస్ రిక్రూట్మెంటే, కానీ నోటిఫికేషన్స్ పైన ప్రభుత్వము పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈరోజు డబ్బులు తప్పనిస్తుంది. నిరుద్యోగులను ఈరోజు 500 రూపాయలు 600 రూపాయలు 1000 రూపాయలు ఫీజు తీసుకుంటున్నారు. ఇంత దారుణమైన నిరుద్యోగుల పైన ఈరోజు ఒక్కొక్క నిరుద్యోగి నోటిఫికేషన్స్ వస్తే 3500 రూపాయలు కట్టారు ఈ సంవత్సరం ఒక్కొక్క నిరుద్యోగి. ఎన్ని కోట్ల రూపాయలు వచ్చినాయి ఈరోజు ప్రభుత్వానికి, కానీ అది ఎవరి పేరు ఖర్చు పెడుతున్నారా? ఈరోజు డబ్బు సంపాదించిన నిరుద్యోగుల పేరు డబ్బు సంపాదిస్తున్నారు తప్ప ఈరోజు నిరుద్యోగులు ఏ కూడా చేయటం లేదు. ఈరోజు పిఎస్సి విషయంలో ప్రతి సంవత్సరం పోస్ట్ క్యాలెండర్ పెట్టుకున్నాను ఎవరు కూడా స్పందించలేదు. ఇది పరిస్థితి రాష్ట్రంలో. కాబట్టి మండలి ఎన్నికల్లో అధ్యాపకులు కానీ ఉపాధ్యాయులు కానీ లెక్చరర్స్ కానీ ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు నిరుద్యోగులు అందరి యొక్క కూర్చొని ఈరోజు నాకు చాలామంది మద్దతు చెప్తున్నారు, అడ్వకేట్స్ నుంచి చాలా మద్దతు వస్తున్నాను. నేను మొత్తం కూడా 4 జిల్లాలు తిరుగుతున్నాను, చాలా స్పందన కనిపిస్తున్నది. మీ అటువంటి వ్యక్తులు కావాలని చెప్పేసి చాలామంది కోరుకుంటున్నాను. కాబట్టి ఆ యొక్క మద్దతుతో నేను రావడం జరిగింది. నాతో నేను కాదు, ఉస్మాన్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు, అధ్యాపక సంఘాల నాయకులు అందరూ కూడా నాకు మద్దతు తెలుపుతున్నారు. ఆ విధంగా నాకు మంచి స్పందన ఉన్నది. ఆ మద్దతుతో నేను ఎన్నికల్లో బరిలో ఉన్నాను. దాంతోపాటు ఈరోజు మండలి ఎన్నికల్లో పోటీ చేయాల్సిన వ్యక్తులు ఎవరండి? రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు ఓడిపోతారు, మళ్ళీ ఎమ్మెల్సీలో పోటీ చేస్తూ ఉంటారు. మీ ఎమ్మెల్యేలు సాధించినటువంటి విషయాలు ఎమ్మెల్సీకి మీరెట్లు వస్తారన్నట్టు నేను అనుకుంటున్నాను. మీకు రావాల్సింది పట్టభద్ర నియోజకవర్గంలో పట్టభద్రకు సంబంధించిన వ్యక్తులు కావాలి తప్ప నువ్వు ఓడిపోయిన తర్వాత వస్తాను. ఒక వ్యక్తి 3 సంవత్సరాలు 3 పర్యాలు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోతాడు, నేను ఎమ్మెల్సీకి పోటీ చేస్తా అంటాడు. ఒక వ్యక్తి వస్తాడు, చాలా డబ్బులు ఉన్నాయి నేను అందరినీ కొనేస్తా అని చెప్పి ఒక వ్యక్తి వస్తాడు. ఈరోజు రాష్ట్రంలో ఇదే పరిస్థితి. ఇంత దారుణ పరిస్థితి, ఎవరినైనా కొనేస్తాం, ఎవరినైనా బెదిరిస్తాం, ఎవరినైనా లొంగ తీసుకుంటాం అనే పరిస్థితిలో నేను నిస్వార్థంగా నిర్భయంగా నిజాయితీగా నేను మండలి ఎన్నికల్లో అందరినీ కోరుకుంటున్నాను. నేను నిజాయితీగానే పనిచేస్తా, నిజాయితీగానే చనిపోతా తప్ప ఏ కోడు బాధకు లొంగను, దేనికి చనిపోను, ఎవరి యొక్క బెదిరింపులో కూడా నేను లొంగను. నేను ఏ వైపులో పనిచేసినటువంటి యొక్క ధైర్యము ఇవన్నీ కూడా నాకు నియమించిన సిద్ధాంతం ఉంది. కాబట్టి ఆ సిద్ధాంతంతో కాబట్టి పట్టభద్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, ఉద్యోగస్తులు, జర్నలిస్టులు అందరూ కూడా నాకు మద్దతు చెప్తున్నారు. ఆ విధంగా మద్దతు ఇదే విధంగా కొనసాగించి నాకు మండలిలో మీ అందరూ కూడా సీరియల్ నెంబర్ 12 జి రణజిత్ పైన మీరు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను మండలికి మెజారిటీతో పంపిస్తారని చెప్పేసి ఈ పత్రికా సమావేశంలో ద్వారా మీ అందరినీ వేడుకుంటూ నాకు అవకాశం ఇవ్వాలని, నాకు ఆశీస్సులు మద్దతు మీ అందరి గురించి ఉండాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ కురిస్తున్నాను. జై మా అడిగినా కూడా ఆధారంగా చెప్పండి చెప్తా.